వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఇక్కడ మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్ భవన్ ముందు ఒక పెద్దవాడు ఒక బుక్ పట్టుకొని అయితే నుంచొని ఉన్నారు. మరి అసలు ఆ డీటెయిల్స్ ఏంటో కనుక్కుంటాం. అమ్మా చెప్పండి, ఏంటో ఒక బుక్ పట్టుకొని మీరు ఇక్కడ బీఆర్ఎస్ భవన్ ముందు నుంచున్నారు, అసలు ఏంటి ఇది, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు డాక్టర్ నన్నప్రాజు విజయశ్రీ. నేను జెడ్పిహెచ్ఎస్ నాదర్గు నుంచి రిటైర్డ్ అయినా. నాకు 2013లో నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారి నాకు నేషనల్ అవార్డు ఇచ్చారు. అయితే నేను ఈ యొక్క చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క విద్యార్థులకు సేవ చేయాలనేటువంటి ఒక భావం నాలో ఉండేది. ఆ యొక్క గ్రామాలలోనే నేను పనిచేసింది. ఎస్సీ ఎస్టీ అలాంటి యొక్క పిల్లలు ఉన్నటువంటి ఒక గ్రామాలలోనే నేను పనిచేయడం జరిగింది. ఆ స్లమ్ ఏరియాలో పనిచేసినటువంటి ఒక విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా తాగడము అలాంటి యొక్క చెడు వ్యసనాలకు కావడమే జరుగుతుంది. అందుకోసం వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే నేను కంకణం కట్టుకొని అలాంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళకు స్వయంగా ఇంకా మనం ఉదయం వచ్చే మనం పాఠశాల పనిచేసే కాలానికంటే కూడా ఇంకా అదనంగా ఎక్కువ కాలాన్ని వినియోగించి నేను వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ దానిలా, నవోదయ స్కూల్ దానిలా, తర్వాత స్పోర్ట్స్ స్కూల్ దానిలా, సైనిక్ స్కూల్ దానిలా ఆ విద్యార్థులను చేర్పించడం జరిగింది. ఆ యొక్క విద్యార్థులందరూ కూడా పెరిగి పెద్దయి చాలా వరకు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఐఏఎస్, ఐపీఎస్ కావడం జరిగింది. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఉండేటువంటి ఒక తల్లిదండ్రులను కూడా చదివించాలని కూడా నేను ప్రోత్సహించేదాన్ని. వాళ్ళకు వచ్చినటువంటి ఒక జబ్బులో కూడా నేను ప్రాథమిక ఉన్నటువంటి ఒక కేంద్రానికి తీసుకెళ్ళి ఆ జబ్బులను కూడా నయం చేయించేది. ఒక బాబుకు కూడా, ఒక అమ్మాయికి కూడా కుష్టు వ్యాధి వస్తే కూడా నేను అక్కడికి అప్సీ కూడా వెళ్ళి అక్కడ ఉన్న కుష్టు వ్యాధి యొక్క సెంటర్లోకి వెళ్ళి దానికి సంబంధించిన మందులను తీసుకొచ్చి వాళ్ళకు స్వయంగా ఇవ్వడం ద్వారా వాళ్ళ కుష్టు వ్యాధి కూడా నయం తగ్గిపోవడం జరిగింది. అది నాయన యొక్క పాఠశాల యొక్క ఆ జీవితం. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా విద్యార్థులందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఈ యొక్క ప్రతి ఒక్క పాఠశాల, మా పాఠశాల గురించి ఏ విధంగా ఉంది, తర్వాత ఇక్కడ మూఢాచారాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ తర్వాత తాగేటువంటి యొక్క అతన్ని తల్లిదండ్రులను ఏ విధంగా మార్చాలి, చదువుకో పాఠశాలను పిల్లల్ని పంపాలని తల్లిదండ్రులను ఏ విధంగా చైతన్యం చేయాలి అన్న ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి పాఠశాల, ఇక్కడ మామిడిపల్లి పాఠశాల కూడా వారం రోజులు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో కూడా నిర్వహించడం జరిగింది. అనాజ్పూర్ పాఠశాల, దిల్సుఖ్ నగర్ దగ్గర శ్రీకృష్ణానగర్ కాలనీ అని ఉన్నది, అక్కడ కూడా మా గవర్నమెంట్ విద్యార్థులు వారం రోజులు వినాయక చవితి సందర్భంగా మా పాఠశాల విద్యార్థులు కార్యక్రమం నిర్వహిస్తే కాలనీ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులైన గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు కూడా ఇలాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారా. అదేవిధంగా రేడియో స్టేషన్లో ఉషారాణి అని మేడం ఉండే, ఆ ఉషారాణి మేడం కూడా మా పిల్లలను తీసుకుపోయి అనేకమైనటువంటి ఒక పాటలు, పద్యాలు, ఏకపాత్ర అభినయాలు, నాటకాలు, నాటికలు అన్ని సమాజానికి చైతన్యపరిచేటువంటి చేస్తూ కూడా ఉషారాణి మేడం కూడా చాలా ఆశ్చర్యచకితులే ఆ బీద పిల్లలందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇక నేను రిటైర్డ్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏ విధంగా సేవ చేశారు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు అనేటువంటివి వారికి బాగా తెలుసు. ఉద్యమ వీరుడే, ఉద్యమం చేసినప్పుడు ఏ విధంగా పోరాడారు, ఉద్యమ వీరుడే నాయకుడు అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని ఎందుకు చేస్తారంటే ఇక్కడ వ్యతిరేక దేశాల ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, మనమే కనుక పరిపాలన కనుక పాలించినట్టయితే అవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క కష్టాలకు తనకు స్వయంగా తెలుసు కాబట్టి తనే కనుక నాయకుడు అయినట్టయితే తనే ఆ ప్రజలు పడే బాధలన్నీ తనకు తెలుసు కాబట్టి అవన్నీ నివారించడానికి అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ గారే వారే ముఖ్యమంత్రి కావడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా వారే ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. పేదగా ఉండేటువంటి ఒక ఆ పిల్లలకు పెళ్లి చేయబోతారు కాబట్టి చేయడం కష్టం కాబట్టి వాళ్ళ కోసం కళ్యాణ లక్ష్యం అని, షాదీ ముబారక్ అని, అదేవిధంగా రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ఆ చేనేత కార్మికులకు చేనేత బంధు, గౌడులకు గౌడ బంధు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి హాని జరగకుండా, ఏ రకంగా వాళ్ళు ప్రజలు కష్టపడకుండా, యువకుల కోసం ఐటీ
కేటీఆర్ గారు అనేక పరిశ్రమలు వేరే దేశాలన్నీ కూడా సంప్రదించి ఆ వేరే దేశం వాళ్ళు కూడా మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళకు ఉపన్యాసం ఇచ్చి వివేకానందుడు అయితే ఆ కాలంలో చికాగోకి వెళ్ళి మన భారతదేశం గురించి చెప్పి ఎట్లా చైతన్య పరిచిండో అదే విధంగా కేటీఆర్ గారు కూడా వేరే దేశాలకు వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రం గురించి వివరించి వాళ్ళందర్నీ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వాళ్ళ పతకాలు వాళ్ళు మనం చేసేటువంటి ఒక పరిశ్రమలకు పెట్టుబడి పెట్టే విధంగా వాళ్ళందర్నీ సైకలాజికల్ గా వాళ్ళందర్నీ కూడా వాళ్ళందర్నీ కూడా ఒప్పించి మెప్పించి ఇక్కడ పెట్టుబడులను పెట్టే విధంగా ఆకర్షితులను అయ్యే విధంగా చేసినటువంటి ఒక కేటీఆర్ గారు ఒకవైపు ఈ యొక్క హిందూ ఇదంతా బాగానే ఉందమ్మా. మీకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారు అండ్ కేసీఆర్ గారన్నా కేటీఆర్ గారన్నా మీకు అభిమానం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఈ బుక్ పట్టుకొని టిఆర్ఎస్ భవన్ రావడానికి కారణం ఏంటి? అయితే భావి ఇందులో అనేక విషయాలు కేసీఆర్ చేసినటువంటి అనేక విషయాలు కేసీఆర్ గారి యొక్క ఉద్యమ చరిత్ర అంతకుముందు ఉన్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక అభివృద్ధి గురించి రోడ్ల గురించి చెరువుల గురించి కాల్వల గురించి తర్వాత ఈ యొక్క రైల్వేల గురించి అన్ని ఇది ట్రైన్స్ గురించి ఇప్పుడు మన లోకల్ పోయేటువంటి యొక్క ట్రైన్స్ గురించి మన యొక్క రవాణా గురించి యువకుల యొక్క అభివృద్ధి గురించి విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు మధ్యాహ్నం భోజనమే కాదు మధ్యాహ్నం భోజనము బట్టలు చెప్పులు కావలసిన నోట్బుక్స్ పెన్స్ అదే కాకుండా వాళ్ళకు ఇప్పుడు ఉదయం కూడా వాళ్లకు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఉప్మా పెట్టడం జరుగుతుంది ఉప్మా పూరీలు అయితే ఆ విధంగా ఒక విద్యార్థికి కూడా ఏ రకమైన కష్టం ఆ విద్యార్థి విద్యను అభ్యసించిన తర్వాత అతడు పెద్ద పెద్ద చదువులు చదవడానికి ఏ డాక్టర్ గానో ఏ ఇంజనీర్ గానో అతను చదవడానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రజలకు కావలసినటువంటి వెల్నెస్ సెంటర్స్ అని తర్వాత ఇక్కడ బస్తీ దవాఖానలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని ఈ వాటిలో కూడా వీళ్ళందరూ కూడా అనారోగ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా సేవ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క కంటి పరీక్ష కూడా ఏర్పాటు చేసి ఎన్నో వేల మందికి లక్షల కోట్ల మందికి కూడా వాళ్ళందరికీ కూడా కంటి పరీక్షలు చేయించి కండ్లద్దాలు ఇప్పించి వాళ్ళందరికీ కూడా సేవలు జరగండి. అంటే ప్రతిక ఇంకా కిడ్నీ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ కోసం బోధకాలు ఉన్న వాళ్ళ కోసం ఈ యొక్క వితంతువుల కోసం వికలాంగుల కోసం ఈ యొక్క ఆసరా పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇలాంటి యొక్క ఆలోచన అనేది ఈ ముఖ్యమంత్రి గారు ఇలాంటి యొక్క ప్రదేశం నుంచి వారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఇక్కడ ప్రజలకు ఉండే కష్టాలు తెలుసు కాబట్టి ఒక వితంతు ఏ రకమైన కష్టాలు పడుతుంది ఒక ఆసరా లేనటువంటి ఒక మహిళ ఏ విధమైనటువంటి బాధలు పడుతుంది ఒక వృద్ధ మహిళ ఏ విధంగా బాధపడ అనేటువంటి బాధ కేసీఆర్ గారికి తెలుసు. అందుకని వాళ్ళందరికీ ఇంతకీ ఈ బుక్ పేరు ఏంటి అసలు అది ఎవరు రచించారు ఇంతకీ? ఇది ఈ బుక్ను రచించింది నేనే నా పేరు నన్నప్రాజు విజయశ్రీ. ఇందులో అన్ని విషయాలను పొందుపరచడం జరిగింది. ఇందులో అన్ని విషయాలు ఎందుకు పొందుపరచాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు వీళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వారు చేసినటువంటి ఒక పరిపాలన ఈ 10 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు 15 సంవత్సరాల పరిపాలన గురించి వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ తర్వాత వచ్చేటువంటి ఒక తరాలకు మాత్రం వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కువ కష్టపడి తెలంగాణ సాధించింది మన కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి వచ్చారు. ఆ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పనులు తెలుసుకోవాలనేటువంటి కుతూహలము తర్వాత తరాల వారికి ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశం కోసం నేను వాళ్ళ కోసం ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ బుక్తో పాటు ఇంకా మీ చేతిలో ఏవో పేపర్స్ కూడా ఉన్నాయి ఇవి ఏమిటివి? కేసీఆర్ గురించి నిజాం నిరంకుశత్వం రజాకళ్ళ దౌర్జన్యం ఎదిరించి ఉద్యమించి సాధించుకున్న ప్రతిఫలం 14 ఏండ్ల ఆరాటం 60 ఏండ్ల కల సాకారం ఉద్యమ కారకుడై పాలకుడై 60 ఏండ్ల భూ పోరాటం పురిటి నొప్పులకు పురుడు పోసిన వైద్యుడు స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సమర సేనాని బానిస చరితను మాపిన చంద్రోదయం
తెలంగాణ చిత్రం మార్చిన సృష్టికర్త సుభిక్ష పాలకుడు దేశ రక్షకుడు సుభిక్ష పాలకుడు దేశ రక్షకుడు హరిత గలాధరుడు తెలంగాణ గంగాధరుడు హరిత గలాధరుడు తెలంగాణ గంగాధరుడు సంక్షేమ ప్రదాత కాళేశ్వరం సృష్టికర్త యాదాద్రి రూపకర్త రామప్ప ఖ్యాతికర్త విశ్వనగర రూపకర్త దేశానికి దిక్సూచి దేశ విత్తన రాజధాని మిషన్ కాకతీయ స్థాపకుడు మిషన్ భగీరథ రూపకుడు ఆసియాలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి దళిత దిక్సూచి అమరుల స్థూపం యాదగిరి శిల్పం కళా రామప్ప అందాలు యావత్ భారతం మెచ్చిన చిక్కులెన్ని ఉన్నా లెక్క చేయని తీర్పు చిక్కులెన్ని ఉన్నా లెక్క చేయని తీర్పు కాంతి వేగమతడు క్రాంతి వేకువతడు దిక్కారములెత్తి పోరాటం చెయ్యెత్తి తెలంగాణ జై కొట్టిన వీరుడు ప్రభాత కిరణమై ఎండ మావై చిరుజల్లై కాంతి పుంజమై రాతి కొండను రెండుగా చీల్చిన పిడుగు కిరణమతడు రాష్ట్రం కోసం ప్రాణం పణంగా పెట్టిన శస్త్రుడతడు కంటి రెప్ప చాటున కన్నీటి పర్వతాలు మోసిన రణయాత్రికుడు కంటి రెప్ప చాటున కన్నీటి పర్వతాలు మోసిన రణయాత్రికుడు చాలా బాగుందమ్మా ఈ పేపర్స్ మొత్తం అవేనా మీరు రచించిందేనా సో ఇవి చూసుకుంటే గనక ఈ పేపర్స్ కానీ ఆవిడ రాసిన బుక్ కానీ చూసుకుంటే కేసీఆర్ గారన్న కేసీఆర్ గారి కుటుంబం అన్న ఎంత అభిమానం అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న తరాలకే కాకుండా తర్వాత రాబోయే భవిష్యత్ తరాలకు కూడా రాబోయే భవిష్యత్ తరాలు కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంటో కేసీఆర్ గారు ఏంటో తెలియాలని ఆవిడ అభిమానం అయితే చాటడం అయితే జరుగుతుంది అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు ఇక్కడ బిఎన్ఎడ్ దగ్గర నుంచి వచ్చాను మేడం ఓకే అంటే ఇప్పుడు ఇవాళ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడి నుంచి ఎంత దూరం ఇవాళ రావడం జరిగింది దీనికోసం రావడం జరిగింది అయితే నా యొక్క చివరి కోరిక ఏంటంటే ఈ రాసినటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మన ముఖ్యమంత్రి గారికి సమర్పించాలనే నా యొక్క చివరి కోరిక అంటే మీ అభిమానాన్ని అక్షరమాలగా మలిచి ఈ బుక్లో అయితే పొందుపరిచారు సో ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ తరాలకి ఈ బుక్ నిజంగా ఆదర్శంగా నిలుస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చెప్పిన విధంగా కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారి అభివృద్ధి గురించి ఏంటి అనేది రాబోయే భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా తెలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇప్పుడైతే సీఎం కేసీఆర్ గారే మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని చాలామంది కోరుకుంటున్నారు మరి మీరేమంటారు మీరు ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటారు ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి గారు కావాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అలాంటి ఒక అవకాశమే తప్పకొస్తుంది ఇంకా ముందు ముందు కూడా ప్రధానమంత్రి కూడా కావడానికి అవకాశం ఉంది ఓకే